జగన్కు సవాల్ చేసి దొరికిపోయిన చంద్రబాబు. నిజంగానే బీసీ సామాజిక వర్గం మీద చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులలో బీసీ నేతకు టికెట్ ఇచ్చి పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్ను జగన్ స్వీకరిస్తారా లేకపోతే ఇగ్నోర్ చేస్తారా అన్నది తన ఇష్టం. అయితే ఇదే ఛాలెంజ్ చంద్రబాబుకు ఎదురు తగులుతోంది ఇప్పుడు. ఎలాగంటే టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని చంద్రబాబు చాలా సందర్భాలలో చెప్పారు. బీసీలను ఉద్ధరించేందుకే టీడీపీ ఉన్నట్లుగా ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ఎన్టీఆర్ టీడీపీని మొదలుపెట్టిన తర్వాతే బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత పెరిగిందని ఎన్నో బహిరంగ సభల్లో చెప్పారు. మరి టీడీపీ అంటేనే బీసీల పార్టీ అన్నప్పుడు కుప్పంలో ఒక బీసీ నేతకు టికెట్ ఎందుకు ఇవ్వకూడదని ఇప్పుడు నెటిజన్లు చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నారు. పులివెందులలో బీసీ నేతకు టికెట్ ఇవ్వమని చెప్పడం కన్నా కుప్పంలో బీసీ నేతకు టికెట్ ఇవ్వడం చంద్రబాబు చేతిలోనే ఉన్న విషయాన్ని సోషల్ మీడియా గుర్తు చేస్తోంది. పులివెందుల విషయంలో జగన్కు చేసిన సవాల్ను ముందు కుప్పంలో చంద్రబాబు ఆచరణలోనికి తీసుకురావాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. జగన్ రాజకీయ జీవితం మొదలుపెట్టింది కడప పార్లమెంట్ పులివెందుల అసెంబ్లీ నుంచే అని అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు రాజకీయ జీవితం మొదలుపెట్టింది కుప్పం నుంచి కాదు, సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టారు. 1983లో చంద్రగిరిలో ఓడిపోయిన తరువాత సొంత నియోజకవర్గంలో మళ్లీ గెలుస్తామని నమ్మకం లేకపోవడంతోనే ఎక్కడో మారుమూల వెనుకబడిపోయిన నియోజకవర్గమైన కుప్పంను ఎంచుకున్నారు. 1983లో చంద్రగిరిలో ఓడిపోయిన తరువాత సొంత నియోజకవర్గంలో మళ్లీ గెలుస్తామని నమ్మకం లేకపోవడంతోనే ఎక్కడో మారుమూల వెనకబడిపోయిన నియోజకవర్గమైన కుప్పంను ఎంచుకున్నారు. 1989 ఎన్నికల నుంచి కుప్పంలోనే చంద్రబాబు పోటీ చేస్తున్నారు. తాను కుప్పంను బీసీ నేతకు వదిలివేసి ఇంకెక్కడైనా పోటీ చేస్తానని, కాబట్టి జగన్ కూడా పులివెందులలో బీసీని పోటీ చేయించాలని చంద్రబాబు అంటే అర్థం ఉంది. ఛాలెంజ్ విసరడమే కానీ స్వీకరించేంత ధైర్యం చంద్రబాబుకు లేదని అందరికీ తెలుసు. అందుకనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎదురు ఛాలెంజ్కు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు.